Friends, welcome to our channel. నేను మీ హేమంత్. ఈరోజు మనం వచ్చేసి ఒక వ్యాక్సిన్ మూడో దశ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వచ్చేసి ఇండియాకు వచ్చేసి 10 రోజుల్లో మనకి మూడు వ్యాక్సిన్ అనేది మనకి వస్తుందన్నమాట. అది వచ్చేసి మన నరేంద్ర మోడీ గారు మనకైతే రష్యా నుంచి తెప్పిస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి మనకి 10 రోజుల్లో ఇండియాకు వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి థర్డ్ వ్యాక్సిన్. ఇంకోటి ఏమంటే ఇది రష్యా నుంచి మనకి తెప్పించుకుంటామన్నమాట మన గవర్నమెంట్, అదే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది. దీని పేరు వచ్చేసి మనకు స్పుత్నిక్ వి అనేసి దీనికి నామకరణం అయితే చేసినారు. ఇది వచ్చేసి మనకి రష్యాలో చాలా మందికి ఈ టీకా యూజ్ చేశారు. అక్కడ ప్రజల్లో హెల్తీగా ఉన్నారు కాబట్టి మనకి వ్యాక్సిన్ అనేది తీసుకువచ్చేదానికి నిర్ణయించారన్నమాట. ఇది వచ్చేసి మనకి అక్కడ ప్రజలందరికీ ఈ టీకాని యూజ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి మనకి ప్రభుత్వం తెలిపిందనమాట. ఇది వచ్చేసి మనకి మనకు వచ్చేసి 50 మిలియన్ల డోసులు భారత్కు వస్తున్నాయనేసి మనకి ఒక నోటిఫికేషన్, అంటే ఒక ప్రకటన అయితే చేసిందనమాట. ఇది వచ్చేసి మనకి అక్కడ వచ్చేసి 380,000 మందికి ఇట్లా ఈ టీకా అనేది వేసినారనమాట. అక్కడ ప్రజలందరూ సురక్షితం అనేసి తెలియజేసుకున్నాకే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేదానికి నిర్ణయించిందనమాట. అక్కడ వచ్చేసి 97.6% అనే అంతమంది సురక్షితంగా ఉన్నారని ఈ టీకాని మన ఇండియాలోకి వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఉంది కదా, వాళ్ళు ఉత్పత్తి చేస్తారనమాట ఈ వ్యాక్సిన్ని. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.